నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డ్రాగన్ దేశం తోక దాడింపు, భారత సంస్థలపై దృష్టి. మహారాష్ట్రలో తిష్ట వేసిన మహమ్మారి రోజురోజుకి పెరుగుదల. ఇక 24/7 టీకా సమయ పరిమితిని ఎత్తివేసిన కేంద్రం. ఉప్పుడు వద్దు ముడే ముద్దు మెలికబెట్టిన ఎఫ్సిఐ. తెరాస గెలవాల్సిందే పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు. భారత్ పై చైనా యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. కంప్యూటర్లను హ్యాక్ చేయడం ద్వారా గతంలో ముంబైలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించగా ప్రస్తుతం ఓ నౌకాశ్రయంపై దృష్టి పెట్టింది. అమెరికాకు చెందిన రికార్డెడ్ ఫ్యూచర్ అనే ప్రైవేట్ సైబర్ భద్రతా సంస్థ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే రెడ్ ఎకో హ్యాకర్లు ఇంకా చురుగ్గా వ్యవహరిస్తున్నారని, చైనా హ్యాకర్లు ఒక భారత నౌకాశ్రయం మధ్య ఇప్పటికే సమాచారం నడుస్తోందని తెలిపారు. ఈ వ్యవహారం హ్యాండ్షేక్ మాదిరిగా ఉందని తెలిపారు. రెండు నౌకాశ్రయాల సహా 10 సంస్థలపై హ్యాకర్లు గురిపెట్టినట్టు 5వ తేదీన గుర్తించామని తెలిపారు. 28 నాటికి కూడా కొన్ని సంస్థల్లోకి సమాచారం వెళ్తుండడాన్ని గమనించామని చెప్పారు. ఇప్పటికీ కూడా ఓ నౌకాశ్రయం వెబ్సైట్ నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. భారత సరిహద్దుల్లో ఘర్షణకు దిగిన నాటి నుంచే కీలక రంగాలపై సైబర్ దాడులు చేయడంపై చైనా దృష్టి పెట్టిందని, అయితే దీనిని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం ఖండించారు. వామన్రావు దంపతుల హత్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపారు. దూరముండే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం వల్ల. ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కానీ, తెలంగాణ ఏర్పాటు కావడానికి న్యాయవాదుల పాత్ర అమోఘమైనది. అది అందరికీ తెలుసు. ఏ పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. న్యాయవాదులు కోర్టులు వదిలేసి, కేసులు వదిలేసి ప్రజల కోసము తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మంచి జరుగుతుంది అని చెప్పి, అందరికీ మంచి జరుగుతుందని చెప్పి సుమారు 1 సంవత్సర కాలం పాటు వాళ్ళు రోడ్లెక్కి నిరాహార దీక్షలు చేసి వాళ్ళు ఉంటే వాళ్ళు అదే న్యాయవాదులకు రక్షణ లేని సందర్భం రావడం అనేది మనము తీసుకొచ్చిన ఈ తెలంగాణలో మనం ఇలాంటి పరిస్థితుల్లో బతకడం అనేది నిజంగా ఇది దురదృష్టకరం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి శాఖ తరపు నుంచి ఏదైనా చిన్న ఒక నాయకునికి, ఒక ఎమ్మెల్యేకి ఉసిగొలుపుతున్నారనే ఉద్దేశం మీద మేము కొంచెం ఆలోచన చేసినాం తప్ప, మీరు నిజంగా మీరు చేసే ఈ రిలే నిరాహార దీక్ష కానీ ఇంకా తదుపరి కార్యక్రమాలు కానీ, ఏ కార్యక్రమానికైనా మీరు ఒక్క క్షణం వెంకటరమణారెడ్డి పని ఉందని చెప్పండి. నేను నిస్వార్థంగా, స్వార్థం లేకుండా మీ వెంట ఉండడానికి, మీకు పనిచేయడానికి, ఈ కేసులో న్యాయం జరిగే వరకు వామన్రావు గారి దంపతుల డబ్బు ఎక్స్గ్రేషియా అనేది ప్రధానం కాకుండా, దాడి చేసినటువంటి శిక్ష ఎవరైతే దాడి చేశారో, ఆ దాడికి ప్రధాన కారకులు ఎవరైతే వెనుక ఉన్నారో వారికి ఉరి శిక్ష పడే వరకు కొట్లాడాలనేది నా అభిప్రాయం. మీరు దయచేసి దీన్ని మనము కొంచెం వదిలిపెడితే నెక్స్ట్ రాబోయే చూస్తే ఇది లీగల్ మాఫియా నడుస్తుందని చెప్పేసి ఏదైతే కామెంట్ చేశారో దాన్ని అడ్వకేట్ యావత్తు అడ్వకేట్ ఉంటుంది. తెలంగాణ యావత్తు కూడా దానికి చాలా తీవ్ర నిరసన తెలియజేస్తుంది. ఎందుకంటే అది కేవలం అధికార పార్టీ నాయకులు కొమ్ము కాసే విధంగా ఆ స్టేట్మెంట్ ఉందని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ఈ హత్యను అందుకనే లోకల్ పోలీసులు ఈ హత్యను ఒక దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నాలు ఉన్నాయని చెప్పేసి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇది స్వతంత్ర పట్టుపట్టి గల సిబిఐకే విచారణ జరిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఖాళీలు తీయడం అనేది ఇంకా చాలా ఘోరమైనటువంటి విషయంగా అక్కడ వాళ్ళు కానీ పోయిన విజిట్ చేసిన న్యాయవాదులు అందరూ కూడా గమనించాం. ఖచ్చితంగా దాని వెనుక పెద్ద హస్తాలు ఉన్నాయనేది దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. వాళ్ళు ఏదైతే సీను కానీ తర్వాత చిరంజీవి కానీ వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించలేదు అని అంటే, అక్కడ విచారణలు ఏదైతే ఆ దంపతుల హత్య విచారణ చేపట్టినట్టు పోలీసుల మీద కూడా అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర హైకోర్టు కూడా అనుమానాలను వ్యక్తం చేసింది. అట్లయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిగా సిబిఐ విచారణ. దేశంలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల్లో గణనీయంగా పెరుగుతున్నాయి. 9855 కొత్త కేసులు బయటపడ్డాయి. అక్టోబర్ తర్వాత ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,79,185 పెరిగినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
చివరిసారిగా అక్టోబర్ 17న రాష్ట్రంలో రోజువారీ 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన వైరస్ ఇటీవల మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ముంబై, పూణే, నాగ్పూర్, ఠాణాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. ముంబైలో నిన్న 1,121 కొత్త కేసులు వెలుగుచూడగా పూణేలో 857, నాగపూర్లో 924, ఠాణేలో 818 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. ఇక బుధవారం అక్కడ మరో 42 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 52,280 మంది కరోనాకు బలయ్యారు. కరోనా టీకా కోసం దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 60 ఏళ్ల పైబడిన వృద్ధుల రద్దీ పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టీకా వేసే సమయ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి ప్రజలు 24 గంటల్లో ఎప్పుడైనా కోవిడ్ టీకా తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు టీకా పంపిణీ సమయంపై ఉన్న ఆంక్షలను తొలగించినట్లు తెలిపారు. ఎక్కువ మందికి టీకా అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు వారికి అనువైన సమయంలో ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చని వెల్లడించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఏ సమయంలోనైనా టీకా పంపిణీ చేయవచ్చని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల ఆరోగ్యంతో పాటు వారి సమయ విలువను బాగా అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా హర్షవర్ధన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. బియ్యం సేకరణలో భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ మెలక పెట్టింది. దీంతో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఉప్పుడు బియ్యం వద్దని ముడి బియ్యం అందించాలని ఎఫ్సిఐ మెలక పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సీజన్లో వచ్చేది సింహభాగం ఉప్పుడు బియ్యానికి ఉపయోగపడే ధాన్యమే. ఎఫ్సిఐ మాత్రం ధాన్యం మర ఆడించి 80% ముడి బియ్యమే అప్పగించాలని, ఉప్పుడు బియ్యం వద్దని పేర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటూ పాల్పడం లేదు. దొడ్డు రకం ధాన్యాల్లో తేమ శాతాన్ని బట్టి ముడి బియ్యంగా వాడాలా లేక ఉప్పుడు బియ్యంగా మార్చాలా అనేది ఆధారపడి ఉంటుంది. తేమ శాతం 25-30 మధ్య ఉంటే ముడి బియ్యంగా వాడుకోవడానికి వీలవుతుంది. అంతకంటే ఎక్కువైతే గింజ విరిగిపోతుంది. అప్పుడు వాటిని బాయిల్ రైస్గా మార్చడం ఒక్కటే మార్గం. యాసంగి సీజన్లో ఎండల కారణంగా నీటిని ఎక్కువగా గ్రహించడంతో ధాన్యంలో తేమ శాతం 40కి పైగా ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ విజయం సాధించాల్సిందేనని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. తాండూరులోని స్థానిక ఆర్యవైశ్య భవనం కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రైవేట్ టీచర్లు, ఆర్ఎంపీలు, న్యాయవాదులు, ప్రైవేట్ అధ్యాపకులతో పాటు పట్టభద్ర ఓటర్ల ఇన్ఛార్జీలకు వేర్వేరుగా నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ భాజపా నుంచి పోటీ చేస్తున్న రామచంద్రరావుకు ఎమ్మెల్సీ పదవి ఇష్టం లేదని, గతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. ఒకవేళ ఆ రెండు స్థానంలో ఏ ఒక్క దాంట్లో విజయం సాధించినా రాజీనామా చేసేవారని పేర్కొన్నారు. ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న ఆయనను ఓడించి హ్యాట్రిక్ ఓటమితో పంపించాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సెస్ రూపంలో కేంద్రం ధరలను పెంచేసిందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో తేదాపా పోటీయే కాదని, ఇక కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదని ఎద్దేవా చేశారు. డ్రాగన్ దేశం తోక దాడింపు, భారత సంస్థలపై దృష్టి. మహారాష్ట్రలో తిష్ట వేసిన మహమ్మారి రోజురోజుకి పెరుగుదల. ఇక 24/7 టీకా సమయ పరిమితిని ఎత్తివేసిన కేంద్రం. ఉప్పుడు వద్దు ముడే ముద్దు మెలిక పెట్టిన ఎఫ్సిఐ. తెరాస గెలవాల్సిందే పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.